రఘు అనే ఈ ముద్దాయి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ని భద్రతా కారణాల దృష్ట్యా కొట్టివేయడం జరిగింది. ఆ శిరీష్ ఎవరో కోటీశ్వరరాలని నువ్వే చెప్తున్నావు కదా. మన దగ్గరకు వచ్చిన శైలజ దిక్కుముక్కులేంది. దానికి ఆ పిల్లకి సంబంధం ఏంటి? గౌరి తిరిగి వస్తుంది. తను వచ్చాక స్నేహ నానమ్మలా ఉంటే నువ్వు నా గౌరికి అమ్మలా ఉంటావా? I love you, my dream boy. ఇదిగో చూడండి, నక్షత్ర చచ్చిపోవడానికి సిద్ధపడింది. ఏంటి నక్షత్ర, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు చచ్చిపోతే మేమెట్లా బతకలే? నా వల్ల కావడం లేదమ్మా. నా భర్త నాకు ఎలాగో మిగల్చలేకపోయారు. కనీసం ఆయన్ని చంపిన వాళ్ళని ఏమి చేయకుండా వదిలేశారు. ఇంక నేను ఎందుకు బ్రతుకుండాలి? విన్నావుగా అన్నయ్య, నా కూతురు కన్నీళ్ళకి ఏ సమాధానం చెప్తావో చెప్పు. ఇది నీ కొడుకుని ఎంత ప్రేమించుంటే చావుకు సిద్ధపడిందో ఆలోచించు. నువ్వు మినిస్టర్, నువ్వు ఊ అంటే పోలీసులైనా అధికారులైనా చిత్తం ప్రభు అంటూ నీ చుట్టూ చేతులు కట్టుకుని తిరగాలి. అలాంటిది నువ్వు చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చున్నావు. అక్కడ వాడు హాయిగా ఫుల్ సెక్యూరిటీ మధ్య ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ నా కూతురు చావడానికి సిద్ధపడింది. ఇదేనా నువ్వు చేయగలిగింది? ఇదేనా నీకు చేతనైంది? ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గాడు నిన్ను బెదిరించి మరీ ఆ రఘుని విడిపించుకుని తీసుకెళ్లిపోయాడు. ఇంత పెద్ద మినిస్టర్వి నీ వల్ల కాదు అంటే ఇంకా ఇక్కడ నా కూతురు ఎందుకన్నయ్యా? నేను తీసుకెళ్తాను. వద్దు చెల్లెమ్మ, నా కొడులు ఇక్కడే ఉండాలి. నా కొడుకు శవాన్ని లేపిన ఈ ఇంట్లోనే నా కోడలు ఆ రఘుగాడి చావు వార్త విని సంతోషపడాలి. దానికోసమే ప్లాన్ ఆలోచిస్తున్నారు. ఆ రఘుగాడు రిమాండ్ లో ఉన్నాడు, అక్కడే చావాలి. అలా చావాలంటే ఏదో చేయాలి. ఏం చెయ్యాలో ఆలోచించి చెబుతా. Thank you.
మామయ్య గారిని జుడిషియల్ కస్టడీకి పంపించారు అంటే నాకేదో భయంగా ఉందండి. భయం ఎందుకు? మామయ్య గారి విషయంలో ప్లాన్ జరుగుతూ ఉంది. మన కస్టడీలోకి తీసుకున్న తర్వాత మన స్టేషన్ నుంచి ఆయన్ని తప్పించారు అంటే రేపు రిమాండ్లో ఉన్న ఆయనకి ఏ హాని తలపెట్టకుండా ఉంటారా? అక్కడున్న జైలర్ నాకు బాగా తెలిసిన మనిషి. అతనితో నేను మాట్లాడతాను బాబాని. మనం ఎంత మాట్లాడినా ఆ దుర్మార్గులు చేయాలి అనుకుంది చేస్తారండి. మీరు స్టేషన్ ఆఫీసర్గా ఉన్న చోటు నుంచే మావయ్య గారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. మనం ఇద్దరం డిపార్ట్మెంట్లో ఉన్నామని తెలిసి కూడా అరే ఎవరూ కనీసం భయపడలేదు. అలాంటిది అక్కడ ఎంతకాలమని కాపాడగలం? అందుకే అన్నింటికంటే ముఖ్యం ఆయన్ని నిర్దోషిగా బయటకు తీసుకుని రావటం. ఆయన్ని కాపాడాలంటే మనకి నిజం తెలియాలి. నిజం తెలియాలి అంటే మావయ్య గారు నోరు విప్పాలి. లేదు భవాని, నాన్నగారు నోరు విప్పేలా కనిపించడం లేదు. నా బాధ కూడా అదేనండి. మావయ్య గారు తప్పు చేయరని నాకు తెలుసు, మీకు తెలుసు, ఆయన గురించి తెలిసిన అందరికీ తెలుసు. కానీ నిజం బయట పెట్టకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. మావయ్య గారు నిజం చెప్పకుండా మనకి నిజం తెలియాలి అంటే మనకున్న ఒకే ఒక వ్యక్తి స్నేహ పిన్ని. మీకింతకు ముందే చెప్పాను, గుర్తుందా? స్నేహ పిన్నికి ఈ కేసుకి సంబంధం ఉంది. ఒక రకంగా తనని కాపాడడం కోసమే మావయ్య గారు నోరు విప్పడం లేదు. నిజమే భవాని, కాని అలాగని అత్తయ్యని మనం బలవంతం చేసి నిజం చెప్పించలేం కదా. ఒకవేళ అత్తయ్యని మనం బెదిరించినట్లు తెలిస్తే నాన్నగారు చాలా బాధపడతారు. ఆవిడ కోసం నోరు విప్పిన మనిషి అత్తయ్యని కూడా మనం ఈ కేసులోకి లాగామని తెలిస్తే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. మనం అందుకే జరగబోయే పరిణామాల గురించి ముందు మావయ్య గారితో డిస్కస్ చేయాలి. చట్టం పరిధి చాలా పెద్దదని ఆయనకి అర్థమయ్యేలా చెయ్యాలి. మనకి తెలిసిందేనండి, మాటలతో లొంగని మనిషిని భయంతో లొంగేలా చేస్తాం, దానికి మాట వినని మనిషిని ప్రలోభ పెట్టి నిజం రాబడతాం. మీరు ఓ కొడుకుగా మీ నాన్నగారిని అడగండి, అసలు హత్య ఎలా జరిగిందో, అందులో ఆయన ఎలా ఇన్వాల్వ్ అయ్యారో. స్నేహ ఆంటీకి ఈ కేసుకి సంబంధం ఏంటో చిన్న క్లూ లాగండి. ఆ తర్వాత మొత్తం కేసుని బయటికి లాగి మావయ్య గారిని కాపాడుకోవచ్చు. ప్రయత్నిస్తాను బాబాని. నమస్తే సార్. నమస్తే సూపర్నెడ్జీ, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. నీకోసం ఎదురు చూస్తున్నాను. ముందేస్తావా? మీ ముందా? తప్పు కదా సార్. పర్వాలేదులే, తీసుకో. మినిస్టర్తో కలిసి మందు కొట్టావు అని అందరికీ చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ చెప్పండి సార్, చాలా రోజుల తర్వాత పిలిపించారు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం కోసం చాలాసార్లు నా చుట్టూ తిరిగాం. ట్రాన్స్ఫర్ వచ్చాక మళ్లీ ముఖం కూడా చూడలేదే. ఏం చేస్తాం సార్, ఫుల్ బిజీగా ఉంది. పోలీసులకు పని ఎక్కువగా ఉంటుంది, కానీ జైల్లో ఉండేవాడికి నీకు పనేంటయ్యా? ఇంతకీ పిలిపించిన పనేంటో చెప్పలేదు. మీ జైల్లోకి రిమాండ్ ఖైదీగా ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు రఘు. వాణ్ణి లేపేయాలి. ఎందుకంత కంగారు పడతారు? కాస్త నిదానంగా నెమ్మదిగా ఓ లేపేయాలా అను.
ఎంత ఈజీగా ఉంటుందో. మీరు అనుకున్నంత ఈజీ కాదు మేడం. మర్డర్ చేయించటం అంటే అది జైల్లో రిమాండ్ ఖైదీనా? అసలు అది జరిగే పనేనా? ఏవయ్యా, మనం తలుచుకుంటే జరిగింది ఏందో చెప్పు. చీమలు కూడా దూరిన జైల్లోకి సిమ్ కార్డులు చేరుతున్నాయి. బయటైతే టార్గెట్ తప్పుతుందేమో గాని జైళ్లలోనే మర్డర్స్ పక్కాగా జరుగుతున్నాయి. ఇది నేను చెప్పేది కాదయ్యా. ఒక్కసారి హిస్టరీ తిరిగి ఒక్క మాటలో చెప్పాలంటే బయటికంటే లోపలే దందాగిరి బాగా నడుస్తుంది. అంత సౌలభ్యం ఉందయ్యా మన జైళ్లలో. నిజమే కానియండి, కానీ నేను పనిచేసే చోట మర్డర్ చేయించడం అంటే నాకు రిస్క్ అవుతుంది కదండి. రిస్క్ తీసుకుంటేనే కదా ఈ సూట్ కేసు నీదయ్యేది. ఇదొక్కటే కాదు, ఈ సిటీలో నువ్వు కోరుకున్న చోట మంచి ప్లాట్ ఇప్పిస్తా. జూబ్లీహిల్స్లో ఇప్పించగలరా? నీ ఇష్టం. మీరు ముందు చెప్పింది కొంచెం కష్టమైనా, తర్వాత చెప్పింది మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది సార్. అయితే ఇంకేం కానీ నీ ఇష్టం. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఎలా చంపాలో ప్లాన్ చేసి చెప్తాను. ఏం చేసినా తొందరగా చేయండి. అలాగే మేడం, వస్తాను సార్. ఒరే రఘు, అయిపోయావు. రఘు గారిని సెంట్రీ తీసుకొస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేయి. అలాగే. సార్ మీరు మాట్లాడుతూ ఉండండి, టైం అవగానే నేను పిలుస్తాను. మీతో 2 నిమిషాలు మీ కొడుగ్గా మాట్లాడచ్చా? ఇప్పటికే మీరు చాలా తప్పు చేశారు నానా. మీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందనే విషయం మీకు అర్థమవుతుందా? ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పడం లేదు. మీకు రేపు ఎలాంటి శిక్ష పడుతుందో అని నేను, అమ్మ, అత్తయ్య, భవానీ అందరూ వణికిపోతున్నాం నానా. రాత్రిలో ఎవరూ నిద్రపోవడం లేదు, అమ్మైతే ఇంటికి రావడం లేదు, అన్నం తింటం మానేసింది. నాకంతా అయోమయంగా ఉంది నాన్న. నేను కన్ఫర్మ్గా చెప్పగలను నాన్న, మీరైతే ఖచ్చితంగా ఏ తప్పు చేసుండరు. మీలాంటి వాళ్లకు శిక్ష పడితే న్యాయం చచ్చిపోతుంది నాన్న. మంచికి శిక్ష పడితే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, మంచితనం చచ్చిపోతుంది నాన్న. ఓ నిజం దాచడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థం కావట్లేదు నాన్న. ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్పొద్దు, మీ కొడుగ్గా నాకు చెప్పండి నాన్న. ఎందుకురా ఈ నాటకాలు? నేనేం చెప్పను నీకు తెలుసు. అయినా నా చేత నిజం చెప్పించాలని నువ్వెందుకు కష్టపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. సరే నాన్న, మీరేం చెప్పకండి, కానీ మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం కాబట్టి నేను చేయాల్సింది చేస్తాను. ఎక్యూజ్డ్ 1 కింద మిమ్మల్ని అరెస్ట్ చేసినట్లే రేపు ఎక్యూజ్డ్ 2 కింద అత్తయ్యని అరెస్ట్ చేస్తాను. మధ్యలో స్నేహం చేసిందిరా, మీ అత్తయ్యకి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. లేదని మీరంటే సరిపోదు నాన్న, అత్తయ్య ఇన్వాల్వ్మెంట్ ఉంది. రక్తం పడిన షర్ట్ని మాయం చేయడంలో అత్తయ్య పాత్ర ఉంది. ఆ షర్ట్ మార్చి మీరు మామయ్య షర్ట్ వేసుకురావడం నిజం. ఆ షర్ట్ విషయంలో భవానీతో అత్తయ్య అబద్ధం చెప్పడం నిజం. మీ గురించి అత్తయ్య టెన్షన్ పట్టడం నిజం. చివరకు హత్య జరిగిన రోజు అత్తయ్య కారుని మీరు తీసుకువెళ్లటం నిజం. ఇందులో ఏ ఒక్క కారణంతోనైనా అత్తయ్యని నేను అరెస్ట్ చేయగలను. నువ్వు అత్తయ్యని అరెస్ట్ చేస్తే నేను నీకు నిజం చెప్తానా?
మీరు చెప్పరు కానీ అత్తయ్య చేత నిజం చెప్పిస్తాం అంటే పోలీస్ జులుం చూపిస్తావరా రేయ్ అత్తయ్య అమాయకురాలరా తన నేను చేకు ఎందుకు చెప్తున్నానో విను అత్తయ్యకి ఏ చిన్న కష్టం వచ్చినా అది మన మాయకి చేసిన ద్రోహమే అవుతుంది నా తండ్రికి అన్యాయం జరుగుతుంటే నేను చూడలేను నాన్న అందుకే నా ప్రయత్నం నేను చేస్తాను జికే నువ్వు గనక అత్తయ్యని అరెస్ట్ చేస్తే నేను ఈ జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను నాన్న ఇది మాత్రం నిజం గుర్తుంచుకో గనక అత్తయ్యని అరెస్ట్ చేస్తే నేను ఈ జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను చెప్పండి లాయర్ గారు ఈ కేసు చివరికి ఏం కావచ్చు మా అన్నయ్య ఈ కేసు నుంచి బయటపడతారా లేరా ఆయన నిర్దోషండి చీమకు కూడా అపకారం తలపెట్టని మనిషి ఆయన మీద ఇలాంటి నింద వేయడం చాలా అన్యాయం అండి ఇన్ని చట్టాలున్నాయి ఇన్ని న్యాయ సూత్రాలున్నాయి ఇవేవి నా భర్తని కాపాడలేవా న్యాయం ఎప్పుడూ సాక్ష్యాధారాల మీదనే ఆధారపడుంటుంది ఉన్న సాక్ష్యాలన్నీ ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నాయి ఒకవేళ రఘుగారే హత్య చేశారని నిరూపణ అయితే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే దీని వెనుక మినిస్టర్ గారి పలుకుబడి ఉంది ఆయన కొంతలో కొంతైనా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించకుండా ఉండరు కేసు ఎంత జాగ్రత్తగా వాదించినా సాక్ష్యం మనకు అనుకూలంగా లేకపోతే చాలా కష్టం మీరేం చేయలేరా మేడం ఎంత డబ్బు కావాలో చెప్పండి నేను ఇస్తాను ఏం చేయాలో చెప్పండి నేను చేస్తాను కావాలంటే నేను ఆ శిక్ష అనుభవిస్తాను మా అన్నయ్య బయటపడాలి నువ్వు కాదు దినా నా భర్త కోసం నేను జైలుకు వెళ్తాను ఆ శిక్ష నేను అనుభవిస్తాను కానీ నా భర్త మాత్రం ఒక మనిషిని చంపేంత దుర్మార్గుడు కాడండి మీ బాధను నేను అర్థం చేసుకోగలనండి కానీ కోర్టుకి ఎవరి కన్నీళ్లతోనూ సంబంధం లేదు దానికి కావాల్సింది సాక్ష్యాలను విచారించటం ఒక్కటే ఒకవేళ మీ వారు హత్య చేయకపోయినా ఆ షర్టుని తారుమారు చెయ్యాలని చూశారు సాక్ష్యాలను నాశనం చెయ్యాలని చూడటం ఇంకా పెద్ద నేరం దానికి చాలా పెద్ద శిక్ష పడే అవకాశం కూడా ఉంది మీరు కాపాడతారని మిమ్మల్ని నమ్ముకుంటే మీరే మమ్మల్ని ఇలా భయపడితే ఎలా మేడం ఇది భయపెట్టడం కాదండి నిజాలు చెప్పటం మీకు మాయమాటలు చెప్పి లాస్ట్లో సారీ అని ఒక్క మాటలో తేల్చటం నా వృత్తి ధర్మానికే ద్రోహం అవుతుంది ఉన్న వాస్తవాలు మీకు చెప్పాక ఆ తర్వాత ఏం చెయ్యాలి అని మనం ఆలోచించాలి నా భర్తని కాపాడుకోవడం కోసం నేనేం చెయ్యాలో చెప్పండి మేడం చేస్తాను నిజంగా మీరు చేయగలిగితే ఒక మార్గం ఉంది ఏంటో చెప్పండి ఈ కేసులన్నీ కూడా పోలీసులు అందించే ఛార్జ్షీట్ మీదే ఆధారపడుంటాయి ఇది నేను చెప్పకూడదు కాని అవకాశం గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను మీరు మీ కోడలు భవానీని పట్టుకుని సెకండ్ ఛార్జ్షీట్లో కొన్ని మార్పులు చేయడానికి ఒప్పించండి మనం రఘుగారిని కాపాడే అవకాశం దొరుకుతుంది భవానీ ఒప్పుకుంటుందా అసలు ఈ కేసు పట్టుకుందే తనండి
తను చాలా సెన్సర్ ఆఫీసర్ అండి. మామగారి కోసం సాయం చేస్తుందేమో అని అడగటంలో తప్పులేదు కదండి. ఎందుకంటే తనే స్పెషల్ టీమ్ కి ఇన్చార్జ్ కాబట్టి ఏదో ఒక రకంగా సాయం చేసే అవకాశం ఉంది. నిజమే మేడం, కానీ తనని ఒప్పించడం అంటే. నేను ఒప్పిస్తాను దినా. రేఖ, నేను ఒప్పిస్తాను. వస్తాను మేడం. నమస్తే. భవానీ, 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 మీరు చెప్పినట్లు ఆ రఘును జైల్లోనే చంపాలి అంటే అది వీడి వల్లే అవుతుంది. రాయ్, నా గుండెల మీద కాలేస్తావరా నిన్ను?